మన పిల్లలందరికీ కెమెరా మన పిల్లలందరికీ చాలాసార్లు లాస్ట్ ఇయర్ వార్నింగ్ ఇచ్చాను వన్ డే లేఖనాల పరిశోధన పెట్టకండి వన్ డే లేఖనాల పరిశోధన పెట్టకండి ఒక రోజులో ఇప్పుడు 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 ఫోటో వేసి చూడనైనా ఇది నా బొమ్మ పెట్టే ముందు చిన్నబాబు ఉన్న ఫోటో చిన్నబాబు ఒక్కరోజు బైబుల్ పరిశోధన సదస్సు ఏమండి ఒక జాయింట్ డైరెక్టర్ నా తర్వాత స్థానంలో ఉన్న ప్రసన్న బాబు అతని తర్వాత స్థానంలో ఉన్న డిప్యూటీ డైరెక్టరు రాజేంద్ర బాబు వీళ్ళతో ఈ గంధం చిన్నబాబు పెట్టాడా ప్రిన్సిపాల్ కాలేజీ ఆఫ్ నిర్వహించేవారు బైబుల్ రీసెర్చ్ సెంటరు కట్టుకాలువ ప్రేమ్ కాలేజ్ ఆఫ్ బైబుల్ టెక్నాలజీ పాలకొల్లు బైబుల్ రీసెర్చ్ సెంటర్ సిద్ధాంతం పెనుగొండ క్రైస్ట్ చర్చ్ మట్టవర్తి వారిపాలెం విద్యార్థులు ఎంతమంది ఒకే ఒక రోజు నాలుగు మెసేజ్లు నీవు క్రీస్తును నమ్మి నమ్మి నమ్మింది ఈ లోకానిక స్వర్గానిక రెండో టాపిక్ నేటి దినాలలో దేవుడు స్వీకరించే అర్పణలు రహస్యం మూడు సంఘం మరిచిన సత్యాలు నాలుగు క్రీస్తు ప్రేమలో క్రైస్తవ్యం సర్వ మానవాళికి శ్రేయస్కరం ఏమంటే ఒక్క రోజులో పాపం వీళ్ళు ప్రయాణం చేసి రావా అంత పెద్ద స్పీకర్స్ని పిలిచినప్పుడు ఒక్కరోజు లేఖనాల పరిశోధన విసరా బైబుల్ పరిశోధన ఏ సైంటిస్ట్నైనా అడగండి మీ పరిశోధన ఎంతకాలం అని అడగండి చెప్తారు మీ పరిశోధన ఎంతకాలం నెలలు సంవత్సరాలు నిజం అండి ఇంజనీరింగ్ పరిశోధన అయినా వైద్య పరిశోధన అయినా నిర్మాణ పరిశోధన అయినా దేనికైనా పరిశోధన చేయాలి అంటే చాలా ఎక్కువ టైం తీసుకోవాలి కట్టే కొట్టే తెచ్చేసి ముగించేసి నా తర్వాత నువ్వు మాట్లాడు నీ తర్వాత ఆయన మాట్లాడతాడు ఆయన తర్వాత ఈయన మాట్లాడతాడు ఏంటిది చిన్నబాబుకు సివియర్గా వార్నింగ్ ఇస్తున్నాను చిన్నబాబుకి నెట్ ద్వారా సివియర్గా వార్నింగ్ ఇస్తున్నాను చిన్నబాబుకే కాదు బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వాళ్ళల్లో కళాశాలలు ఉన్నవాళ్ళు రీసెర్చ్ సెంటర్లు ఉన్నవాళ్ళు వన్ డే పరిశోధన సదస్సులు పెట్టకూడదు ఆల్రెడీ సివియర్గా వార్నింగ్ ఇచ్చాను లాస్ట్ ఇయర్ పాపం వాళ్ళు ఏం చెప్తారండి ఇన్ని టాప్ నాలుగు టాపిక్స్ అనకూడదు కానీ ఎంత టైం పడుతుంది నాలుగు టాపిక్స్కి నీ మధ్య ప్రారంభం లేట్ అవుతుంది మధ్యాహ్నం భోజనాలు లేట్ అయిపోతాయి రాత్రి కాలాతీతం అయిపోద్ది టైమింగ్స్ ఎక్కువైపోతాయి ఈ విషయంలో బైబుల్ ఓపెన్ సిటీ పిల్లలకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను నేను ఏంటంటే మార్నింగ్ ఆల్రెడీ చెప్పాను అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయంలో అపోస్తలుడని పౌలు మాట్లాడడానికి వెళ్ళినటువంటి ఆ మనుషుల దగ్గర వాళ్ళ దగ్గరికి 19వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం మీరు చూడండి అక్కడ 9వ వచనం 10వ వచనం కొందరు
ప్రసంగానికి పౌలు ప్రసంగానికి కఠినపరచబడిన వారై ఒప్పుకోకుండా జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున పౌలు గారు చెప్పే బోధన దూషించటం వలన అతడు వారిని విడిచి పౌలు గారు పాపం వాళ్ళ దూషిస్తున్నారు కదా అని వాళ్ళు విడిచిపెట్టేసి శిష్యులను ప్రత్యేకపరుచుకొని ఎవరైతే వింటారో వాళ్ళని తీసుకొని ప్రత్యేకపరుచుకొని ప్రతిదినము ప్రతిరోజు 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 కనీసం ఒక రెండు రోజులైనా పెట్టండరా మీకు పుణ్యం ఉంటుంది రెండు రోజులు పెట్టలేరు ఒక రోజు పెట్టినవాడు రెండు రోజులు పెట్టలేవు మళ్ళా 40 మంది స్పీకర్లను పిలుస్తావు ఈ మీటింగ్కి ఏమండి అంటే ఇంతమంది స్పీకర్స్ నా మీటింగ్కి వచ్చారని గొప్పలు చెప్పుకోవడానిక లేకపోతే నిజంగా వాళ్ళ చేత వాక్యం చెప్పించి సంఘాన్ని బాగు చేద్దామనా రిసెస్ సెంటర్ను బాగు చేద్దామనా అసలు ఏంటి మీ ఆలోచన ఎవరిష్టానుసారంగా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు దీనికి ఒక నియమము నిబంధన దీని మీద ఒక బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఉందని సార్వత్రిక దేవుని సంఘం దీని మీద హెడ్ అని మీకు ఇలాంటి నియమ నిబంధనలు ఉండటం లేదా మీకు మీరే పెద్దలు మీకు మీరే స్పీకర్లు మీకు మీరే గొప్పవాళ్ళు అయిపోతున్నారా మీరు సంఘానికి లోబడకుండా దేవునికి ఇది మంచి పద్ధతి కాదు ఇది మంచి పద్ధతి కాదండి ఇది కొంతమందిని ఏర్పరుచుకొని ప్రతిదినము ప్రతిరోజు తురన్ను అని ఒకని పాఠశాలలో తర్కించుచు తురన్ను అని ఒకని పాఠశాల ఇప్పుడు ఎలాగ బట్టి పక్కన మేము పెడుతున్నామని బట్టి పక్కన ఖాళీ స్థలం ఉంది ఆ బట్టి పక్కన పెడుతున్నారు వీళ్ళు వాళ్ళైతే ఒక పాఠశాల తీసుకున్నారు అద్దెకి ఊరకనే తురన్నును ఒకని పాఠశాలలో తర్కించుచు వచ్చను ఈ పరిశోధన అంటే ఏంటి నువ్వు చెప్పుకుపోవటం కాదు వాళ్ళు ఒకవేళ సందేహం అడిగితే నువ్వు ఆ సందేహాన్ని తీర్చాలి తర్కన నువ్వేది చెప్తే అది వినేసి వెళ్ళిపోయే గొర్రెలు అనుకుంటున్నావా నువ్వు వాళ్ళకి డౌట్లు రావా వాళ్ళ సందేహాలు ఉండవా పౌలును దూషించి వెళ్ళిపోయినలే కదా వాళ్ళందరూ ఈ చరిత్ర నీకేమని గుర్తు రావడం లేదా నువ్వు ఎప్పుడు బైబుల్ చదవ్వా ఇంటి దగ్గర గత చరిత్ర నీకు అర్థం కావటం లేదా చాలా సీరియస్గా చెప్తున్నాను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చెప్పాను మీకు నా మాట వినటం లేదు మీరెవరు మీరు నా మాట వినకపోతే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి మిమ్మల్ని ప్రపంచవ్యాప్తంగా నెట్టలో తీసేస్తాను ఇక మీ ఇలాంటి వాళ్ళు బైబిల్ను గౌరవించని వాళ్ళు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఉండడానికి వీల్లేదు సార్వత్రిక దేవుని సంఘములో ఉండడానికి వీల్లేదు ఏమనుకుంటున్నారు మీరు అంత పెద్ద స్పీకర్లను పిలుచుకున్నారు ఆయన ఒక ఆయనేమో జాయింట్ డైరెక్టరు ఒక ఆయనేమో డెప్యూటీ డైరెక్టరు ఒకరోజు మళ్ళీ బైబుల్ పరిశోధన ఏం చేస్తావు బైబుల్ పరిశోధన వంటగదిలో అంటులు తోమడానికి తప్పించి ఏం చేస్తావు పరిశోధన బైబుల్ పరిశోధన రెండు రోజులు పెట్టండి చిన్నబాబు నీకే చెప్తున్నాను రెండు రోజులు పెట్టు డబ్బులు అవ్వకూడదు మళ్ళీ డబ్బులు అవ్వకూడదు మా కరపత్రాన్ని చూపించేయండి ప్రపంచమంతాను మాత్రం ముందు కరపత్రాన్ని తయారు చేసేస్తారు మా ఫోటోలు చూపించేయండి అని ఒకడేమో అన్నదానాలు అన్ని దానాలు చేస్తాడు ఒక బీఓఏ సింబల్ ఉండదు ఎడ్యుకేషనల్ ట్రస్ట్ బ్యానర్ ఉండదు ఓ అన్నాల బంచెత్తుంటాడు ఆ ఆశ్రమంలో ఏ బోర్డు ఉంటే ఆ బోర్డు చూపిస్తాడు మాకు బుద్ధి లేదరా మీకు ఎంత చెప్పినానా
మరొకడు చూపించరేనా, మరొకటి అలా అలాంటిది మరొకడు చూపించో చూడు. ఆ జగ్గైపేటతో ఏదో చూశాను నేను, ఉదయాన్నే చూశాను. మీరు మీరు ఇలాగే పాటల్లో వేసేస్తున్నారు, పెద్దగా నేను పట్టించుకోవట్లేదు అవి. ఆ జగ్గైపేటలో చూడండి, ఇది అన్నీ వన్డే సెమినార్లే. అయినా మీరు మీ వెళ్ళేవాళ్ళు వెళ్ళేవాళ్ళని అడుగుతున్నాను, మీ స్టేటస్ మీరు మెయింటైన్ చేయరా? అలాంటప్పుడు బైబిల్ ఓపెన్ సిటీలో పెద్ద పెద్ద పదవులు ఎందుకు చెప్పండి? బైబిల్ ఓపెన్ సిటీలో పెద్ద పెద్ద పదవులు ఎందుకు అలంకరించుకుంటున్నారు? ఏరా దొరకలేదా? మీకు దొరకదు. ఈ బోర్డు ఎవరు చూపించమన్నాను నిన్ను? జగ్గైపేటదిరా, జగ్గైపేట, జగ్గైపేట బ్యానరు, జగ్గైపేట పోస్టరు, సెమినారు. ప్రతి వాళ్ళు ఇదే పొరపాటు చేస్తున్నారండి. వన్ డే సెమినార్ పెట్టడం, పెద్ద పెద్ద స్పీకర్లు పిలవటం, ఒక అర్ధగంట అర్ధగంట మాట్లాడడం, మళ్ళీ ఇందులో స్పెషల్ సాంగ్స్ ఉంటాయి మీకు తెలుసో తెలీదో. ఎవరైతే మీటింగ్లు పెడతారో ఆ కాలేజీ ఆడవాళ్ళు ఒక పాట, ఈ రీసెర్చ్ సెంటర్లో మగపిల్లలు ఒక పాట, మళ్ళీ ఈ పాటలు ఇవ్వకపోతే తిరుగుబాటు, మళ్ళీ స్పెషల్ గీతాలు. ఈ మధ్యలో పుట్టగొడుగులాగా ఒక్కొక్కరు లెగిస్తుంటారు. నేను ఒక రెండు మాటలు చెప్తానండి అంటాడు. ఒక గంట చితగ్గొట్టి చెవులు మూసేస్తాడు మనకి అసుకు, అసుకండి. ఏం మాట్లాడాలో తెలీదు, సభాగౌరవం తెలీదు, సంస్కారం తెలీదు, మర్యాద తెలీదు. ఎందుకర్రా హింసిస్తున్నారు ఇలాగ మీరందరూను? మీరు లోబడరా? లోపోతే లోబడకపోతే బయటికి పొండి. మిమ్మల్ని ఎవరిని బ్రతిమాలి బాబాబు, మీరు బీఓఈలో ఉండండి, నేను ఎవరిని బ్రతిమలాడను, పోయే వాళ్ళ పోమంటాను. ఎంతోమంది పోయారు, దరిద్రం వదిలిపోయింది. వన్ డే సెమినార్లు పెట్టకండి. ఇదిగోండి, ఇది ఇప్పుడు దొరికింది. దేవుని గూర్చిన జ్ఞానము సంపాదించుకుందము రండి. ఓ వాక్యం బాగుంది. బీఓఐ సిబిటి జగ్గైపేట వారి ఆధ్వర్యంలో చిట్టిపురోలు సాత్విక చిక్కు శ్రేష్ఠిత జన్మదిన సందర్భం. చిట్టిపురోలు మహేషు, రాజ్యలక్ష్మి, చిక్కు నాగరాజు, జాహ్నవి గారులు నిర్వహించు. మానవ జన్మ పరమార్థం ఏమిటి? మస్తాన్ చికెన్ సెంటర్ దగ్గర, 1వ వీధి, తొర్రగుంటపాలెం, జగ్గైపేట. ఒక డజన్ మంది ఫోటోలు, అందులో స్పీకర్ ఫోటో. ఏటి బయోడేటా అంత ఇచ్చేయాలేటి? ఆయన ఒక అడిషనల్ డిప్యూటీ డైరెక్టరు. ఒకరోజు ఆ పెడతావు, ఒకరోజుకి ఏం చెప్పగలడు ఆయన? బర్త్డే చేస్తున్నాం, అందరికి అన్నాలు పెడతావు. వాళ్ళకి అన్నాలు పెట్టడం మానేసి రెండో రోజు అన్నాలు పెట్టే ఖర్చు, రెండో రోజు మీటింగ్ పెట్టచ్చు కదా. దేవుని వాక్యం వింటారు కదా వాళ్ళు, జీవాహారం పెట్టచ్చు కదా మాంసాహారం కంటే. బర్త్డే కదండి, మరి వాళ్ళకి భోజనాలు పెట్టాలి కదండి. ఎవరైనా బర్త్డేలు చావు రోజులు ఇలాంటివన్నీ చెప్పి ఒక్కొక్క రోజు సెమినార్లు కండక్ట్ చేశారంటే వాళ్ళని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి, వాళ్ళ ఏ పదవులలో ఉన్నా వాళ్ళ పదవుల్లో నుంచి వాళ్ళని తీసేస్తాను. అందులో అనుమానం లేదు, అందులో అనుమానం లేదు. ఆ సభలకు వెళ్ళే వాళ్ళని తీసేస్తాను, ఆ సభలు పెట్టేవాళ్ళని తీసేస్తాను. నేర్చుకోండి. ఏమంటున్నాడు అక్కడ? శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము తురన్ను అని ఒకని పాఠశాలలో తర్కించుచూ వచ్చను వస్తున్నాడట. రెండేండ్ల వరకు, రెండు సంవత్సరములు వరకు,
ఇలాగును జరిగను. బైబిల్ అంటే ఏమనుకుంటున్నావు? ఏంటి ఒక గంటలో చెప్పేస్తావా? ఏంటి ఒక గంటలో నేర్పించేటంతటి మగాడు అయిపోయావా నువ్వు? ఒక సంవత్సరంలో 8 డిగ్రీలు పూర్తి చేయటానికి ఇప్పుడు మేము ప్రారంభించాము తప్ప గజ 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 వణిగిపోతున్నాం పిల్లలకు పాఠాలు బోధించడానికి మోదవలసలో. ప్రారంభించడం ప్రారంభించేశాం. ఆర్బీసీ రెసిడెన్షియల్ బైబిల్ కాలేజ్ ఎన్ని పాఠాలు? 8 డిగ్రీలు 8 సంవత్సరాల పాఠాలు ఒక్క సంవత్సరంలో నేర్పించడానికి గజ గజ గజలు ఆడిపోతున్నాం ఈరోజు మేము. ఒక్క రోజులో ఏం చెప్పేస్తావయ్యా? ఒక గంటలో 2 గంటల్లో ఏమి నేర్పించేస్తావు వచ్చిన పిల్లలందరికీ? మీరు అక్కడ ఫంక్షన్ చేసుకుంటున్నారా? దేవుని లేఖనాల పరిశోధన చేయిస్తున్నారా? ఇక్కడ చూడండి, మొదటి వార్షికోత్సవ సందర్భం ఆ పక్కనే అదిగో శవం ఫోటో వేసినట్టు నాది ఒక ఫోటో వేశారు సదమావలో. ఇవన్నీ మళ్ళీ నా మీదకి రావడానికి, వీళ్ళందరూ ఎవరి పార్టీ ఏంటండి? పీడి సుందర పార్టీ అని. ఇందులో ఏ తప్పులు మాట్లాడినా నా మీదకి వస్తాయన్నీ. వాడొక పాపాల భైరవుడు ఉన్నాడు మనకి, వాడిని పడద్దాం అందులోనూ. లేఖనాల పరిశోధన సదస్సు ఒకటే, రెండు కాదు. మొత్తం 3 స్పీకర్లు, 4 కన్వీనర్లు, ఆ కిందన ఒక 3 ఉన్నారు. మరి వాళ్ళు ఎవరంటే పెద్దలు. ఇక టైటిల్ చూసుకోండి, మనసు చెప్పే మంచి సాక్ష్యం 1, ఆత్మల వైద్యశాల 2, 3 దీర్ఘాయుష్యకు దేవుడు చెప్పిన సూత్రాలు 3, 4 నాశనానికి నడిపించే మూఢనమ్మకాలు, 5 నరునికి నివాసయోగ్యమైనది భూగోళం. నాకు చెప్పడానికి 3 రోజులు పడుతుంది నరులకు నివాసయోగ్యమైన భూగోళం చెప్పడానికి. ఏమండి, నరునికి నివాసయోగ్యమైనది భూగోళమా చంద్రగోళమా? 6 నీ మనసు తగ్గువాటి ఎందా ఎచ్చువాటి ఎందా? ఏమండి, ఒక్క రోజులో వీళ్ళు 3 2 పాఠాలు ఇచ్చిన 6 గంటలు 6 గంటలు 6 గంటల్లో మనిషికి మనిషికి గ్యాప్ 1.5 గంటలు వేసుకోండి. అదొక 1.5 గంటలు 4.5 గంటలు 4.5 గంటలను 6 గంటలు 10.5 గంటలు 10.5 గంటలు అంటే ఎప్పుడు ప్రారంభిస్తారు, ఎప్పుడు ముగిస్తారు, ఎప్పుడు తిండి తింటారు? ఉదయం 9 నుంచి 4 టైం ఎంత అండి? దాని మీద ఎంత ఉంది టైము? ఉదయం తొమ్మిది అనగానే మన వాళ్ళందరూ బ్రిటిష్ వాళ్ళు 9 గంటలకు వచ్చేటానికి. ఉదయం 9 అంటే ఇక్కడికి నేనున్న ఈ ఇక్కడికి దేవుని వాక్యం వినడానికి 11.5 వస్తారు భక్తులు, స్వామీజీలు, స్వామమ్మలు. నిజమండి, నేనున్న దగ్గరే, వీళ్ళున్న దగ్గరే ఆశీర్వాద ప్రార్థన అయ్యే టైంకి వచ్చేస్తారు, లేదా భోజనాల టైంకి విచ్చేస్తారు. వాళ్ళు పిల్లలు, వాళ్ళకి ఎవరు నేర్పిస్తున్నారు ఇలాంటివన్నీ? ఈ ప్రిన్సిపాల్స్ ఏం చేస్తున్నారు? ఈ డిప్యూటీ డైరెక్టర్స్ ఏం చేస్తున్నారు? అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ ఏం చేస్తున్నారు? ఆ పిల్లలకి ఏమి నేర్పిస్తున్నారు? వాళ్ళకి ఇది మంచి పద్ధతి కాదని కొంచెం మారండరా. పెద్ద ఆయన చెప్పినప్పుడు మారండి. మీరు పిల్లలు, మీరు చిన్నపిల్లలు, మీకు అనుభవం లేదు. మంచి పద్ధతి కాదది. 2 సంవత్సరాలు చెప్పడట తురన్నను పాఠశాలలో బైబిల్ నేర్పించడం అంటే ఆషామాయిష అనుకుంటున్నారా? లేఖనాల పరిశోధన అంటే ఏమనుకుంటున్నారు?
బరేలో ఉన్నవాళ్ళు మీటింగ్కి వచ్చారు పౌలు గారు మాట్లాడుతున్నారని. ఆ మీటింగ్కి వచ్చి అడుగుతున్నారు, ఏం అడుగుతున్నారు, పౌలు ఏం చెప్తున్నాడు ఒకసారి మనం అక్కడ చూద్దామా. అపొస్తల కార్యాలు 17వ అధ్యాయము 10వ వచనము నుంచి అపొస్తల కార్యాలు 17వ అధ్యాయము 10వ వచనము నుండి చదవండి చదవండి అక్కడి నుంచి ఎలా ఉందో ఒకసారి చూడండి. సహోదరులు రాత్రి వేళ పౌలును సీలయును బెరయకు పంపించారు. బెరయ పట్టణానికి పంపించారు, యూరోప్లో ఉంది ఇది. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించారు. వీళ్ళు ఈ బెరయ పట్టణంలో ఉన్నవాళ్ళు పక్కనే ఉన్న దశలోనిక పట్టణంలో ఉన్న వారి కంటే వాక్య విషయంలో గొప్పవాళ్ళు. ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించే స్వభావం ఉంది బెరయలో ఉన్నవాళ్ళకి. పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగు ఉన్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. ప్రతి దినమును అంటే ఎన్ని రోజులు ఉన్నారు వాళ్ళు? ఒకరోజా? వన్ డే సెమినారు 100 ప్రసంగాలును. సెమినారు ఒకరోజు, ప్రసంగాలు 100. ఎవరా మీరు? అందరూ బైబుల్ చదువుతున్నారా మీరు? నానా కష్టపడి మీకు బైబిల్ అంతా నేర్పించాను. మీకు ఇవన్నీ మీకు నేర్పించేసానే, నేను ఏ రోజో నేర్పించాను ఇవన్నీ. అయితే అన్నిటినీ మర్చిపోయి మీ సొంత ప్రసంగాల్లో మిగతా చర్చెస్లో ఉన్న పాస్టర్లాగా సంచులు తగిలించుకొని తయారయ్యారా? పౌలు గారు సీల గారు చెప్పిన సంగతులే బైబిల్లో ఉన్నాయో లేవో అని ప్రతిరోజు లేఖనాల పరిశోధన చేసిరి అని బైబిల్లో ఉంది. మీరు ఒక రోజులో ఉంటే లేఖనాలు పరిశోధన చేస్తారా వాళ్ళు? ఎప్పటికప్పుడు మొదటి కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు అని నాటకాల్లో మారిపోతుంటారు స్టేజ్ మీద. ఒకే కృష్ణుడు ఉండడు నాటకాల్లో. పల్లెటూరులో నాటకాలు వేసేటప్పుడు 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు, అలాగే ప్రసంగికులు మారిపోతుంటారు. మొదటి ప్రసంగికుడు, 2వ ప్రసంగికుడు, 3వ ప్రసంగికుడు. ఏం బుర్రకెక్కుతుంది చెప్పండి జనాలకి? మీరు నిజంగా పిల్లలకు పాఠాలు చెప్పడానికి మీ వన్ డే సెమినార్ పెట్టారా? లేకపోతే వాళ్ళని డిస్టర్బ్ చేయడానికే? లేకపోతే భోజనాలు ఎలాగా పెడుతున్నాం కనుక భక్తులు ఇచ్చేస్తారు తండోపు తండాలుగా తిండి పెట్టేద్దాం అనుకుంటున్నారా? రొట్టెల కోసం ప్రభువును వెతికినట్టు వెతకండర్రా, భోజనాల కోసం కాదర్రా. ఆకలితో ఉన్నారర్రా వాళ్ళు. 3 రోజులు ఆకలితో ఉన్నారు ప్రభు చెప్పిన మాటలు. 3 రోజులు మాట్లాడాడు ఆయన, 3 రోజులు. ప్రతిరోజు దేవాలయానికి వచ్చి చెప్పేవాడు. ప్రతిరోజు ఈవేళతో వన్ డే సెమినార్ అయిపోయింది ఇంటికి వెళ్ళిపోండి అని యేసుప్రభు చెప్పలేదు. ఉదయం అవగానే ప్రజలు వచ్చేసేవారు దేవాలయానికి. యేసుప్రభు ఒలివ కొండ దిగి వెళ్ళిపోయేవాడు ఒకరోజుతోనే. ఒకరోజుతో చెప్పేస్తారు అన్నీ. అంత అయితే నాకంటే మీరే పండితులు, రండి మీ అందరికీ పాదాలకు ఏదైనా బేరీలు లాంటివి తగిలించి నమస్కారం పెడతాను మీకు, ఎందుకంటే మీరు మహాభక్తులు అయిపోయారు నాకంటే. పొట్ట చింపితే సరిగా అక్షరాలు రావు మీకు బైబిల్లోవి. తప్పులు చేయకండి.
ఇంకొకసారి వన్ డే సెమినార్లు పెట్టకండి. ఎవ్వ ఎవ్వ అందరికీ సీరియస్గా చెప్తున్నాను, వన్ డే సెమినార్ కరపత్రం పడిందంటే మరుసటి ఆదివారం బైబిల్ ఓపెన్ ఇన్స్టిట్యూట్లో నుంచి మీరు బయట పెట్టబడతారు, సార్వత్రిక దేవుని సంఘంలో నుంచి బయట పెట్టబడతారు. ఇప్పుడు వన్ డే సెమినార్లు పెట్టిన వాళ్ళు అందరూ రెండో సెమినార్ అని వచ్చే వారానికి నాకు కరపత్రం పడాలా, రెండు రోజులు సెమినార్ అని పడాల కరపత్రం, రెండు రోజులు సమ అని కానీ ఒకవేళ నేను చూడకపోతే మిమ్మల్ని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి బయటకు గెంటి వేయడం జరుగుతుంది. ఏదో ప్రార్థన కూటం అనుకోండి, ఏదో గృహకూడికి అనుకోండి, ఎవరో ప్రిన్సిపాల్ గారిని పిలవండి, దానికి డిప్యూటీ డైరెక్టర్ని పిలుస్తారండి. ఏమండి పూర్ణ మార్కెట్ ఓపెన్ చేయడానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తుందండి? మన పూర్ణ మార్కెట్ అండి చేపల బజారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని రప్పిద్దామా? హెలికాప్టర్ మీద దిగుతుంది అక్కడ కొంచెం ఇంగిత జ్ఞానం పెట్టుకుంటారా? ఇంగిత జ్ఞానం పెట్టండి. వాళ్ళు మీకంటే చాలా పెద్దోళ్ళు బైబిల్ ఓపెన్ సిటీలో, వాళ్ళు కూడా గెంతేస్తున్నారు వచ్చేయడానికి. ఇప్పుడు నాకు వచ్చిన ఆశ్చర్యం అది, వీళ్ళెలా రెడీ అయిపోతున్నారో నాకు అర్థం కావటం లేదు. అంటే నన్ను పిలండి, నన్ను పిలండి, నన్ను పిలండి, నన్ను పిలండి అని పిలుస్తున్నారా? మీరు అంత వాచిపోయి ఉన్నారా ప్రసంగాలు చేయడానికి? ఎన్నిసార్లు సంవత్సరాల తరబడి మొరపెడుతున్నాను, దేవుని వాక్యపు విలువలు కాపాడండి అని, దేవుని వాక్యపు విలువలు కాపాడండి.